సో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ అలాగే వల్లభనేని వంశీ టీడీపీ వీరిద్దరు కూడా గత ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికలకు సంబంధించి వంశీ వైసీపీ నుంచి, యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కంచుగడ్డగా ఉన్న ఈ నియోజకవర్గం దాదాపుగా ఈ నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన వారే గెలుపడం జరిగింది. రెండుసార్లు ఇండిపెండెంట్ గెలిచారు, ఒక్కసారి మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఎక్కువ సార్లు తెలుగుదేశం పార్టీ నేతలే గెలిచారు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలిచిన తర్వాత టీడీపీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పూర్తిగా టీడీపీ నియోజకవర్గం కావడం, అలాగే గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు కేవలం 100 ఓట్ల రూపు మాత్రమే ఆయన ఓటమి చెందిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీకు పెద్ద సానుభూతి అయితే ఆయన కనిపిస్తూ ఉంది యార్లగడ్డ వెంకట్రావుకి. ఇటు వైసీపీ నుంచి సానుభూతి ఉండటం, అలాగే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఖచ్చితంగా కూడా రెండు సామాజిక వర్గాలతో పాటు రెండు పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. అలాగే నామినేషన్ రోజు కూడా వల్లభనేని వంశీ డీలా పడటం, అలాగే సమ్మజిల్లి పడిపోవడం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వల్లభనేనికి సంబంధించి కూడా నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో ఉండరు అనేది ప్రచారం అయితే విస్తృతంగా కొనసాగుతూ ఉంది. కానీ యార్లగడ్డ వెంకట్రావుకి సంబంధించి ఓడిపోయినా కానీ 5 సంవత్సరాల కార్యకర్తలకి నేతలకి అందుబాటులోనే ఉన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ అందుబాటులో ఉన్నారనేది ప్రజలకు కనిపిస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ యార్లగడ్డ వెంకట్రావు అందుబాటులో ఉన్నారనే ప్రచారం అయితే విస్తృతంగా నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ నియోజకవర్గంలో కొంత పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయినట్లు కూడా వైసీపీ కార్యకర్తలే చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం జరిగిన పరిణామాలు చూసుకుంటే కనుక గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మరొకసారి యార్లగడ్డ వెంకట్రావుకి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు కూడా నియోజకవర్గంలోని నేతలు కార్యకర్తలే చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతలు వైసీపీ నుంచి బరిలో ఉన్నారో వారిద్దరికి కూడా ఈసారి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కూడా ఇదే అంశాన్ని కూడా ఎక్కువగా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే గుడివాడ అలాగే గన్నవరం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా సొంత సామాజిక వర్గ నేతలు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా వీరిద్దరిపై కూడా తీవ్రస్థాయి అసంతృప్తి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అది ఓట్ల రూపంలో రేపు చూపిస్తారా అనేది మాత్రం జూన్4 తేదీ తొలి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రెండు నియోజకవర్గాలు చాలా కీలకమైన నియోజకవర్గాలు కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే గుడివాడ ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కూడా కావడం ఇక్కడ పెద్ద చర్చనీయమైంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఏం జరగబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి జూన్ 4వ తేదీన స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓటు స్టూడియో.